ఓం నమస్ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు తప్పకుండా అవసరం డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా ఇల్లు మాకు కలిసి రావడం లేదండి మేము ఏ రోజు ఏ పని చేసినా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఈరోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది రావడం లేదు ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోతుంది చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం వచ్చి పని ఆపేయవలసి వస్తుంది దీనివల్ల ఆర్థికంగా చాలా సమస్యలు వస్తున్నాయి అలాగే ఏదో ఒక మానసిక సమస్య అంటే కుటుంబ పరంగా పిల్లల పిల్లల పరంగా కావచ్చు భార్య పరంగా కావచ్చు తల్లిదండ్రులకి తల్లిదండ్రుల పరంగా కావచ్చు ఇబ్బందులు రావటం ఒక్కొక్కసారి మనకు మనమే అనుకోవడం ఏమనంటే మనంత దురదృష్టవంతుడు ఎవరూ లేరేమో అని ఇలాంటి భావం కూడా కలుగుతూ ఉన్నవారు ఈ చిన్న పరిహారాలు ఐదు పరిహారాలు చెప్తాను మన ఇంటిలో మనం వాస్తు మనకు సహకరించినప్పుడు వాస్తు పురుషుడు మనకు సహకరించినప్పుడు మనం ఏ పని చేసినా అది కలిసి రాదు పూజలు చేసినా ఫలితం రాదు దానికి తోడు గ్రహాలు మనకు ఏదైతే జాతకరీత్యా శని భగవానుడు రాహుకేతువులు కుజుడు గురువు అలాగే శుక్రుడు వీళ్ళు నీచంగా ఉన్నప్పుడు కూడా మనకి మన ఇల్లు మరీ భయంకరంగా అంటే మన ఇంటి నుంచి ఏ పని చేసినా కలిసి రాదు ఈరోజు ఉపాయంలో ఒక ఐదు చిన్న చిన్న తేలికైన ఉపాయాలు చెప్తాను మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది మీరు చేస్తున్న పనులు ప్రతి పని కూడా సఫలత వస్తుంది ఆర్థిక సమస్య నుంచి మెల్లమెల్లగా బయటపడతారు మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తి చేయగలుగుతారు ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రతిపూర్వకంగా చేయండి మీ ఇంట్లో చేస్తూ ఉంటే ఇంకా మార్పు రావడానికి రెగ్యులర్గా దీన్ని అలవాటుగా చేసుకోండి ఖచ్చితమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతుంది అంటే సమస్యలు నేను దగ్గర దగ్గరగా ఒక వెయ్యి వీడియోస్ చేసి ఉంటాను దాంట్లో ఆర్థికంగాను తంత్రమంత పరంగాను వివాహపరంగాను పరంగాను వ్యాపార పరంగా ఒక్కొక్క సమస్య మీద దగ్గర దగ్గరగా ఇరవై నుంచి యాభై వీడియోలు ఉంటాయి కొన్ని అయితే వంద కూడా ఉంటాయి మీరు ఎవరైనా సరే ఏదైతే చేయగలుగుతారో మీరు వీడియోని పూర్తిగా చూడండి మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అడగవలసిన అవసరం కూడా ఉండదు ఈ ప్రయోగాల్లో పదార్థము సమయము చెప్పిన విధానాన్ని పూర్తిగా పాటించగలిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అంతేకాని నేను నాకు ఇలా అవ్వదండి నేను ఇంకొక రకంగా చేయవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రయోగాల్లో పదార్థము సమయము మన యొక్క మానసిక స్థితి ఆ శక్తి వల్లే ఈ ఉపాయాలు పనిచేస్తాయి ఎందుకంటే నమ్మకం లేనివారు ఆ పదార్థం దొరికిన వారు ప్రయత్నించేయమాకండి అవకాశం లేనివారు వారు పొరపాటును కూడా చేయవద్దు అలాగే నమ్మకం లేని వారు వీటిని పొరపాటును కూడా చూడవద్దు కారణం ఏంటంటే మీ సమయం వృధా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఐదు పరిహారాలు చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మీ జేబులో ఒక ఎర్రటి ఖర్చు పెట్టుకుని వెళ్ళండి మీకు మానసికంగా ధైర్యం లేకపోవడం సమాధానం చెప్పలేకపోవడం సడన్గా అప్పుడు గుర్తు రాకపోవడం లాంటి జరుగుతూ ఉంది అనుకోండి దాంట్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నారు మీరు ఖచ్చితంగా ఆ రోజున మీరు ఎర్రటి ఖర్చీవి అయినా జేబులో పెట్టుకోండి కొంతమంది ఎర్రడ్వి అంటే రెడ్ కలర్కి సంబంధించిన బట్టలు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ మినిమం ఒక మినిమం మీ బ్యాగులో కానీ ఆడవారైనా మగవారైనా సరే ఒక ఎర్రటి ఖర్చీవిని ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కంపల్సరీగా పెట్టుకోండి దీనివల్ల మీకు ఏమవుతుందంటే మానసికమైన ధైర్యం పెరుగుతుంది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు ఇది మీకు ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు పెట్టుకోవాల్సింది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీ బెడ్రూమ్లో మీరు పడుకునే రూమ్లో ఎల్లో కానీ అంటే పసుపు కలర్ కానీ పసుపు కలర్ మిక్స్డ్ కలర్స్ కానీ అలాగే గోల్డెన్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్స్ కానీ అలాగే రెడ్ కలర్ కానీ ఈ మూడు మిక్సింగ్తో ఉన్న బెడ్షీట్స్ కానీ కలర్స్ కానీ వాడుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే మీ బెడ్షీట్స్ని మీ రూమ్లో ఉన్న కటింగ్స్ని కూడా అంటే విండో కటింగ్స్ కానీ ఇలాంటి వాటిని కూడా మార్చుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది ధనాన్ని మీ మనసు ఎప్పుడూ కూడా ఆకర్షింపజేయడానికి మీ మనసు ప్రేరణ కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి ఇది రెండవది మూడవది ఏంటంటే మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను అద్దం అద్దాన్ని ఉత్తరం వైపు గోడ వైపు పెట్టండి అంటే మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలి అద్ ఇది ఉత్తరం అనుకోండి ఇది గోడ అనుకోండి ఇలా ఇటు అద్దం ఉండాలి ఇది ఉత్తరం చూపిస్తున్నాను ఇలా మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలి అద్దం అద్దం వీపు వచ్చి ఉత్తరం వైపు ఉత్తరం గోడకు ఉండాలి ముఖం వచ్చి దక్షిణం వైపు చూస్తూ ఉండాలి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు చూడాలి ఇలా మీరు ఏ గదిలో అయినా సరే మీ అద్దాన్ని చూసుకునే అద్దాన్ని ఉత్తరం వైపు గోడకి పెట్టండి మీరు ఉత్తరం వైపు చూసే విధంగా ఉండాలి అది గుర్తుంచుకోండి అంటే అద్దం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకు చేస్తున్న పనుల్లో సఫలత వస్తుంది అంటే ఏ పని అయితే చేస్తూ ఉంటారు ఆ పనుల్లో మీకు అవకాశాలు పెరుగుతాయి అది ఉద్యోగ అవకాశాలు కావచ్చు వ్యాపార అవకాశాలు కావచ్చు అలాగే మీకు పాజిటివ్ ఎనర్జీ అంటే మీ మానసికమైన స్థితి కూడా పాజిటివ్గా మారుతుంది అంటే మీ ఆలోచన విధానం కూడా మీరు నెగిటివ్గా మానేసి పాజిటివ్గా దించడం మొదలు పెడతారు మీకు అర్థాన్ని అలా పెట్టుకోవడం వల్ల ఇది కంపల్సరిగా ప్రయత్నించి చూడండి మీకు అవకాశం లేకపోతే చేయవద్దు మీకు అవకాశం లేదు పెట్టుకునే అవకాశం లేదంటే మీరు దాని గురించి మర్చిపోండి నాలుగోది మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేదా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నారు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు ముందుగా మీ కుడి కాలుని బయట పెట్టండి మీ కుడి కాలుని బయట పెట్టి వెళ్ళండి దానివల్ల ఏమవుతుందంటే మీలో పాజిటివ్ ఆలోచన శక్తి పెరుగుతుంది కుడి కాలుని మీ గుమ్మం బయట పెట్టి వెళ్ళండి అలాగే ఇది ప్రతిసారి మీరు ఏ పనికి వెళ్ళినా ప్రతిసారి ప్రయత్నం చేయండి మీకు మానసికంగా ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఐదో పాయింట్ చెప్తాను మీరు ఏదైనా పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు లేదంటే పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి వెళ్తున్నారు మీరు వెళ్ళినప్పుడు అంటే ఒకవేళ బిజినెస్ డీల్స్ కూడా అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో గణపతికి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని గణపతి ముందు ఒక వక్క ఇలాంటిది పచ్చి ఒక్క చూడండి ఇలాంటి ఒక్క పెట్టి నమస్కారం చేసుకొని ఒక్క పెట్టి వెళ్ళండి తర్వాత ఒక యాలకని అలాగే కొంచెం కర్పూరాన్ని తీసుకోండి ఇలా వెళ్ళే ముందు మీరు వెలిగించి మట్టి ప్రమిదలో కానీ లేదా కర్పూరాన్ని వెలిగించే దాంట్లో అయినా సరే వెలిగించి మీరు మీరు ఏదైతే డీల్స్ మాట్లాడారు అంటే ఎగ్జామ్స్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేదా శుభకార్యాలు కానీ దేనికి వెళ్ళినా సరే అంటే మీరు బిజినెస్ డీల్స్ ఇలాంటి వాటి కాంటెక్ట్లో కూడా ఇలా వెలిగించి కర్పూరాన్ని ఒక యాలకని ఇలా వెలిగించి మీరు వెళ్ళండి బయటికి వెళ్ళండి గణపతికి నమస్కారం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో అయిన ఒక ఒక్క స్వామివారి ముందు పెట్టి ఇలాంటి పచ్చి ఒక్క స్వామివారి ముందు పెట్టి తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి ఒక్కలు పెట్టుకోండి మీ అవసరానికి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు మీరు ఇది ఖచ్చితంగా చేయండి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక యాలికని కర్పూరాన్ని వెలిగించి మీరు మనసులో ఆ పని విజయం చేకూరాలి ఎలాంటి విఘ్నాలు రాకూడదని కోరుకొని మీరు వెళ్ళండి రెండోది ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు అనుకున్న ప్రతి పని కూడా నెరవేరడానికి మార్గం సుగుణమవుతుంది అంటే మార్గం అనేది మీకు తెలుస్తుంది ఎలా మాట్లాడాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తెలుస్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ ఐదు కూడా వాస్తు సంబంధించిన విషయాలే ఇది మీరు ఈ చిన్న చిన్న విషయాలను మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఆ పరాదేవత అనుగ్రహం వల్ల ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం మీరు ఏది చేయగలిగితే అది మాత్రమే చేయండి చేయలేని దాన్ని వదిలేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ